పక్ష ప్రపంచంలో పత్రము పుష్పం అనేది ప్రధానమైనటువంటి భాగాలు మరి ఈ భాగాల గురించి మనం తెలుసుకుందాం మొదట పత్రము పత్రం అనేటటువంటిది ఒక చెట్టులో చాలా ప్రధానమైనటువంటి భాగం పత్రం మనకి చెట్టు వేర్లు అభివృద్ధి చెందటానికి కాండం అభివృద్ధి చెందటానికి మొత్తం చెట్టుకి ఆహారాన్ని అందించేటటువంటిదే ఇక్కడ పత్రం అనవచ్చు పత్రం అంటే ఇక్కడ చెట్లను చూసినట్టయితే రకరకాల చెట్లని మొక్కలని పరిశీలించినట్టయితే ఈ ఆకులు వివిధ రకాలుగా ఉంటాయి ఆకుల యొక్క ఆకారాలు వివిధ రకాలుగా ఉంటాయి ఆకులు యొక్క మందాలు పరిమాణ పరిణామాలు పరిమాణం కూడా వివిధ రకాలుగా ఉంటుంది అంటే ఇక్కడ ఆకులు వాటి యొక్క విధులేమిటి ఆకులు ఎలా పెరుగుతున్నాయి ఆకుల యొక్క ఆకారాలు వాటి నిర్మాణాలు ఎలా ఉన్నాయి మనం ఆకులు ఏమైనా రూపాంతరాలు ఎలా చెంది ఉన్నాయా మనం ఇవన్నీ పరిశీలించిన పరిశీలించితే కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు అంటే మొదట ఆకు పత్రాలు కాండం యొక్క ఎక్కడ ఏర్పడుతున్నాయి వీటి స్థానం ఎక్కడుంది చెట్టులో అంటే కాండం యొక్క కణుపుల వద్ద అభివృద్ధి చెందే పార్శ్వ ఉపాంగాలు అంటే పత్రాలు కాండం మీద కానీ శాఖల మీద కానీ కాండం క్షీణించి ఉండే వేర్ల ఉపరితల భాగం మీద నుంచి కానీ ఏర్పడినట్టు కనిపిస్తాయి అంటే మనకి కాండం పెద్దగా అవుతున్న కొద్దిగా అంటే దాని నుంచి కొన్ని శాఖోపశాఖలుగా జీలుతుంది అంటే ఈ శాఖలుగా జీలి మనకి కాండం పెద్దగా పెరుగుతుంటుంది ఆ తర్వాత శాఖల పైన మనకి శాఖలపై ఆకులు వస్తుంటాయి ఈ ఆకులు కొంతకాలం తర్వాత రాజు మళ్ళీ శాఖలుగా వచ్చినప్పుడు శాఖల మీద ఈ ఆకులు కనిపిస్తుంటాయి అంటే ఇక్కడ పత్రాలు కాండము యొక్క కణుపుల వద్ద అభివృద్ధి చెందే పార్శ్వ ఉపాంగాలు అంటే అవి ఒక భాగాలుగా కనిపిస్తాయి అంటే పత్రాలు కాండం మీద కానీ కోకస్ న్యూసిఫెరా అనే శాఖల మీద కాండం మీద క్షీణించి ఉండే వేర్ల ఉపరితల భాగం మీద నుంచి కానీ అలీమియం అలీయం అని ఏర్పడినట్టు మనకు అనిపిస్తాయి అంటే ఇక్కడ అంటే ఇక్కడ మనకి ఎలా ఏర్పడుతున్నాయో మనం వివిధ రకాల ఆకుల్ని వివిధ రకాల కొమ్మల మీద మనం చూసినట్టే తెలుస్తుంది అన్నమాట అంటే ఇక్కడ వేర్ల ఉపరితల భాగం అంటే వేర్ల ఉపరితల అంటే పై భాగం భూమి అంటే అంటే దాదాపు భూమి మీద ఉపరితల భాగం మీద నుంచి కానీ అంటే ఏర్పడినట్టు మనకి కనిపిస్తుండే ఆలయం అనేటువంటి దాంట్లో ఒక మొక్కలు మనకి ఇలా కనిపిస్తుండేమో అదేవిధంగా పత్రాలు కాండాగ్రం వరకు అగ్రాభినారంగా ఏర్పడుతుంటాయి అంటే పత్రాలు ఎలా అంటే కాండ అంటే కాండం చివర కాండంలో కణుపు దగ్గర నుంచి పొడవుగా ఏర్పడుతున్నట్టుగా మనకి ఇక్కడ కనపడుతుంటాయి అంటే ఇక్కడ పత్రం యొక్క విధులు పత్రం ఏం చేస్తుంది సరే పత్రాలు రకరకాల పత్రాలు ఉన్నాయి ఆ యొక్క దాంట్లో కొద్దిగా మందంగా ఈ నెలలాగా తెల్లగా పడుతుంటాయి మరి ఇలా వివిధ రకాల పత్రాలు ఆహా చెట్టుకి మరి ఏం చేస్తుంటాయి వాటి యొక్క విధులేమిటి ఈ ఆకుల యొక్క విధులేంటి పత్రం ఏం చేస్తుంది ఒకవేళ ఒక చెట్టు ఉన్నటువంటి ఆకులన్నీ మనం తీసి పారేస్తే ఏమవుతుంది ఆకులన్నీ మనం దూసి పారేస్తే ఏమైంది మొక్కలు పెరుగుతాయా ఆ చెట్లు వేపుగా పెరుగుతాయా లావుగా అవుతాయా వేర్లు కూడా లావుగా అవుతాయా ఆహారం లభిస్తుందా మొక్కకి చెట్టుకి అని మనం ఒకసారి పరిశీలిస్తే ఆకుల యొక్క విధులేంటి ముందు కిరణజన్య సంయక్రియ జరుపుటకు ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ల వాయువుల వినిమయం ఎక్కడ జరుగుతుందంటే ఈ ఆకుల్లోనే జరుగుతుంది బాష్పోత్సాహం ద్వారా నీరు లవణాలు అంతర్గత రవాణాను ప్రోత్సహిస్తుంది అంటే ఇక్కడ మనకి చెట్టు దగ్గర కూర్చున్నప్పుడు చల్లగా అనిపిస్తుంది అంటే కొంత నీటి ఆవిరిని చెట్టు బయటికి పంపుతుంది అదే పద్ధతిలో బాష్పోత్సాహం అనేటువంటి పద్ధతిలో ఈ నీటి ఆవిరిని మనకి రవాణా చేస్తుంది అంటే అదే కాకుండా కిరణజన్య సంయోగక్రియ అనేది జరుపుకొని అంటే కిరణజన్య సంయోగక్రియ అంటే మనకి తెలిసేట ఏంటి అంటే సూర్యరశ్మి సహాయంతో భూమిలో ఉన్నటువంటి నీటిని పీల్చుకొని లా నీటిని పీల్చుకొని ఇక్కడ సూర్యరశ్మి సహాయంతో గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ కార్బన్ డయాక్సైడ్ని పిలుచుకొని ఇక్కడ సూర్యరశ్మి సమక్షంలో అంటే సూర్యరశ్మి యథావిధిగా దాని మీద పడుతుంది చెట్టు మీద ఆ పవర్ని ఉపయోగించుకొని ఈడ కిరణజన్య సమయక్రియ జరుపుకుంటుంది ఆ జరుపుకునే క్రమంలోనే ఆకులు ఆహారం తయారవుతుంది పిండి పదార్థాలు తయారవుతున్నాయి మరి తిరిగి ఇవి ఈ కిరణజన్య సమయక్రియ జరుపుకునేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకోవటం ఆక్సిజన్ వాయువుని బయటికి పంపడం అంటే అంటే ఈ ఆకులు వాతావరణంలో ఉన్నటువంటి మనకు ఉపయోగపడినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని వాతావరణంలోకి ఆక్సిజన్ పంపి పరిశుభ్రం చేస్తుంది పరిశుభ్రం చేసి వాతావరణం క్లీన్గా ఉంచేటటువంటి శక్తి ఈ ఆకులకే ఉంది అంటే ఇక్కడ అంటే అదేవిధంగా బాష్పోత్సేకం ద్వారా నీరు లవణాలను అంతర్గత రవాణాను కూడా ప్రోత్సహిస్తుంది మళ్ళీ తర్వాత మనకి నీ నీటి ఆవిరిని బయటకు కూడా పంపుతుంది అంటే ఇక్కడ పత్రం యొక్క విధులు మనకు చేస్తుంది అంటే రెండు వాయువుల్ని బయటికి లోపల అంటే కార్బన్ డైఆక్సైడ్ లోపల తీసుకోవడం ఆక్సిజన్ వాయువుని బయటికి పంపటం ఇది ఈ వాయువుల వినిమయం అంటే పత్రాల్లో పత్ర రంధ్రాలు కూడా ఉంటాయి పత్ర రంధ్రాలు ఉండి ఈ వాయువుల వినిమయం జరుగుతుంటుంది అన్నమాట పత్రాల్లో భాగాలు చూద్దాం పత్రం అనగానే ఏముంది పత్రంలో ఏం భాగం ఉంది అంటే పత్రపీయటం ఉంటుంది పత్ర కాండంకి అతికి ఉండే భాగం కణుపుల వద్ద భాగాన్ని పత్రపీయటం అంటాం అంటే కొంచెం ఉబ్బి అంటే ఈ పత్ర మన ఆకు ఒక తెంపినప్పుడు ఆకును మనం దెంపినప్పుడు అది ఎక్కడో దెంపాము ఏడు వరకు కట్ అయింది అది అని చూసినప్పుడు అది ఎక్కడ దేనికి అతికి ఉందా అంటే అతికి ఉన్నట్టు ఉంటుంది కణుపు వద్ద బాగానే అని అంటే దానికి అతికి ఉన్నట్టుగా మనం గమనిస్తుంది అంటే పత్రపీటానికి ఇరువైపులా పెరిగే చిన్నవి అంటే ఆకుపచ్చని పత్రపీయడం పార్శ్వపాంగా పత్రపుచ్చాలంట అంటే ఆకు అంటే ఇక్కడ మనకి పత్ర కాండముకు అతికి ఉంటుంది పత్రం కాండముకు అతికి ఉండే కణుపు వద్ద భాగాన్ని పత్రపీయటం అని చెప్పి అంటాం అంటే పత్రానికి ఒక కాడలాగా కూడా ఉంటుంది ఇక్కడ ఆకుపచ్చని పత్రపీయడం పార్శ్వ ఉపాంగా పార్శ్వ పుచ్చాలు కూడా అంటారు అట్లా ఏదో అండి ఇక్కడ మనకి ఎలా ఉందో ఒక పత్రం పరిశీలించి కాండము నుంచి ఒక కాండం అంటే కొమ్మ నుంచి ఒక శాఖ నుంచి ఆకు ఎలా బయలుదేరిందో చూడవచ్చు అంటే ఆకులో వేనెలు ఎలా ఉన్నాయో కూడా చూసు కాండం నుంచి కాండం దగ్గర పత్రపు మొగ్గలు ఎలా ఉన్నాయో చూడండి అవి కూడా మనం ఇక్కడ గమనించవచ్చు పత్రవంతం పత్రదళాన్ని కాండానికి కలిపే పత్రదళాన్ని కాండానికి కలిపే ఉండే కాడ వంటి భాగం ఉందని కూడా చెప్పాం దాన్ని మనం పత్రవృంతం పత్రానికి సూర్యరశ్మి గాలి సోకేటట్టు చేస్తుంది అంటే ఇక్కడ వృంతం పత్రానికి సూర్యరశ్మి గాలి సోకేటట్టు కూడా చేసేటటువంటి భాగం అనమాట ఇక్కడ మనం అది కూడా పత్రదళం ఇక పత్రదళం అంటే పత్రం ఆకుపచ్చగా విస్తరించి ఉన్న పత్ర భాగాన్ని పత్రదళం ఆకుపచ్చగా ఒక ఆకారాన్ని కలిగి ఆకారం కొన్ని కొన్ని ఆకులు కొన్ని కొన్ని ఆకారాల్లో ఉంటాయి అంటే ఆకారాన్ని కలిగి మరి మనకి కనిపించేటటువంటి ఆకుపచ్చని భాగం అంతా అంటే చెట్టులో మనకి కాండం కూడా కాండ రంగు వేరు రంగుగా ఉంటుంది ఆకుపచ్చగా కనిపించే రంగు కేవలం పత్రమే ఆ పత్రం లోపల భాగం పత్రం భాగం ఆకుపచ్చ రంగును కలిగి ఉంటుంది పత్రంలో జరిగే ముఖ్య విధులన్నీ ఇందులోనే దొరుకుతాయి ఈ ఆకుపచ్చని భాగంలోనే జరుగుతాయి పత్రం మనకి కనిపిస్తున్నటువంటి పత్రం లోపల పత్రం అనగానే ఆకు వెడల్పుగా ఉంది ఏమీ లేదు దాంట్లో అనుకోవద్దు పత్రం లోపల అది ఒక కర్మాగారం ఒక పెద్ద యంత్రంలాగా పనిచేస్తుంది ఈ ప్రపంచానికి ఆహారాన్ని అందించేటటువంటి ఒక యంత్రం ఏదైతుందో అది పత్రమే పత్రమే అనొచ్చు మనం ఆ పత్రం ద్వారానే ఆహారాన్ని తయారు చేసుకొని వేళల్లోకి ఆహారం వెళ్ళటం కాయలు కాయటం ఆ కాయల ద్వారా మనం పంట ఆహార ధాన్య పంటగా తీసుకోవటం ఇవన్నీ జరుగుతున్నాయి అంటే మెయిన్ ఇక్కడ ఆకులే కారణం అంటే ఆకులు ఆహారాన్ని తయారు చేసేటటువంటి క్రమంలో అంటే ఈ పత్రదళం ఆకుపచ్చగా ఉండి పెద్దగా ఉంటుంది ఇక్కడ విధులన్నీ కూడా పత్రంలో ఉన్నటువంటి భాగాలు ఇంకా మిగిలిన భాగాలు ఏం భాగాలు అంటే అని ఉంటాయి ఈనెలన్నీ ఉంటాయి మరి ఇక్కడ పత్రం రాకు పత్రం అరితరి అంటే ఇట్లాంటి భాగాలన్నీ కూడా మనం గమనించవచ్చు ఈనెలు పత్రాన్ని మనం చూసినప్పుడు ఎలా ఉంది లోపల మనం బొమ్మలో చూసినప్పుడు సన్నగా పొడవుగా పెద్ద ఈయన ఉంది ఒకటి నడిమి ఈయన అంటే ఆ నడిమి ఈయనకి పక్క మటు కొన్ని ఈనెలు ఉన్నాయి అవి కూడా తెల్లగా ఉన్నాయి అంటే ఆకు ఆకారాన్ని నిలబడటానికి ముందు ఈనెలనేవి ఉన్నాయి ఆ ఈనెల పైన ఈనెల మధ్యలో మళ్ళీ ఆకుపచ్చని రంగు ఆకుపచ్చగా ఉన్నటువంటి ఆకు ఉంది మరి అంటే ఈ వీనెల వ్యాపనం ఉంది ఆకులో ఈనెల వ్యాపనం అనేది జరుగుతుంది అంటే పత్రదలంలో ఈనెల అమరి ఉండే విభాగమును ఈనెల వ్యాపనం అంట ఈనెల వ్యాపనం ప్రధానంగా రెండు రకాలు జాలాకార ఈనెల వ్యాపనం సమాంతర ఈనెల వ్యాపనం అంటే ఒక్కొక్క ఆకుల్ని మనం ఆకుల్ని చూస్తూనే కానీ పరిశీలన చేసినప్పుడు తెలుస్తుంది మనం దగ్గరగా తీసుకొని మామూలుగా వాస్తవంగా దగ్గరగా తీసుకొని వివిధ రకాల ఆకుల్ని కూడా మనం దగ్గరగా తీసుకొని వాటిని మనం పరిశీలించినట్టయితే ఒక్కొక్క ఆకులో ఒక్కొక్క రకమైనటువంటి ఈనెల వ్యాపనం కాదు జాలాకార ఈనెల వేపనం సమాంతర ఈనెల వేపనం అనేది మనం చూడవచ్చు ఇక్కడ చూడండి కొన్ని ఆకుల్ని మనం గమనించినట్టయితే కొన్ని ఒకే తీరుగా ఉన్నాయి కొన్ని నడిమి ఈయన ఉండి పక్కామటి ఈనెలు ఉన్నాయి మరి కొన్ని ఒకే రకమైనటువంటి ఈనెలు ఉన్నాయి అంటే ఇక్కడ రకరకాలైనటువంటి ఈనెల వ్యాపనాన్ని మనం గమనిస్తున్నాం జాలాకార ఈనెల వ్యాపన దీనిలో మద్య ఈయన ఉంటుంది అనేక పార్శ్వ ఈనెలు ఉంటాయి ఏప్రి అంటే మనం చాలా చెట్లలో చాలా ఆకుల్లో వేప ఆకుల్లో వేరే రాగి ఆకుల్లో వాటిలో మనం చూసేటటువంటి ఈనెల వేపనం చూసినట్టయితే మధ్య ఈయన పొడవుగా ఉంటుంది మందార పాకు చూసిన అంటే ఇది పొడవుగా ఉండి పెద్ద కాండములాగా ఉండి దాని చుట్టూ చాకలుగా ఉంటాయి అంటే అవి చిన్నవి పార్షపు ఈనెలు అంటారు ఇవి చీలి పత్రదాలంలో అల్లికలా ఉంటాయి అల్లుకున్నట్టు ఉంటాయి అన్ని చోట మళ్ళీ పార్షపు ఈనెల నుంచి కూడా మళ్ళీ సైడ్గా ఇంకొక వీనికి మధ్యలో అల్లుకున్నట్టుగా పాకి ఉంటాయి మన అల్లి ఒక బుట్ట కానీ ఏదైనా అల్లితే ఎలా ఉంటుందో అట్లా అల్లినట్టు అంటే ఇది సాధారణంగా ద్విదల బీజ మొక్కల్లో ఈ రకమైన ఈనెల వేపనం కనిపిస్తుంది అంటే జాలాకారి ఈనెల వేపనం ద్విదళ బీజాల్లోనే కనిపిస్తుంది అనేది మనం గమనిద్దాం ద్వి ద్విదళ బీజాలు మనం మనమేంటి వేరుశనగ ఉంది మరి చిక్కుడు ఉంది మరి ఇంకా చాలా పెద్ద పెద్ద చెట్లన్నీ ఉన్నాయి మనకి అవన్నీ కూడా ద్విదళ బీజం మామిడి ఉంది అవన్నీ కూడా మనకు ద్విదళ బీజం మొక్కలు మనం వీటిని గమనించవచ్చు జాలాకార ఈనెల వ్యాపనం చూపు ఏకదళ బీజాల్లో కూడా కొన్ని ఉంటాయి కొన్ని ఏకదళ బీజాల్లో కూడా మనం చూడవచ్చు అంట స్మైలాక్సి డయాస్కోరియా డయాస్కోరియా స్మైలాక్సి అనేటటువంటి కొన్ని మొక్కల్లో ఈ ఏకదళ బీజపోయినటువంటి మొక్కల్లో ఈ జాలాకార ఈనెల వ్యాపనాన్ని మనం చూడవచ్చు పత్రదళంలోని మధ్య ఈన సంఖ్యను బట్టి ఇది రెండు రకాలు మళ్ళీ ఈ జాలాకార ఈనెల వ్యాపనంలో కూడా మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి అంటే ఈ మధ్య ఈన ఈనెల సంఖ్యను బట్టి అంటే వాటి సంఖ్యను బట్టి మనం పిచ్చాకార జ అంటే దీన్ని ఏకకాష్ట జాలాకార ఈనెల వ్యాపనాన్ని మాంజీఫెరా ఇండికా హస్తాకార బహుకాష్ట ఇది జాలాకార అంటే ఈ జాలాకార ఈనెల వేపనంలో రెండు రకాలు పిచ్చాకార జాలాకార ఈనెల వ్యాపనం అది హస్తాకార జాలాకార ఈనెల వ్యాపనం హస్తాకార జాలాకార ఈనెల వ్యాపనంలో జిజిపస్ అనేది ఉదాహరణగా మనం చేయచ్చు దాంట్లో కనిపిస్తుంది మనకి సమాంతర ఈనెల వేపనం సమాంతరంగా ఉండే ఈ నెల వేపనం దీనిలో ఈనెలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి నడిమి ఈనె అనేది ఉండదు అంటే ఈ సమాంతర ఈనెల వ్యాపనం గల ద్విదాల బీజాల్లో కూడా కొన్ని ఉన్నాయి అంటే సమాంతరంగా వెళ్తుంటాయి అంటే ఏరాంజియం కాలోఫిల్లం అనేటటువంటి మొక్కలు మనం ఈనెల వ్యాపనాన్ని చూడవచ్చు ఇది రెండు రకాలుగా ఉంటుంది పిచ్చాకార ఏకకాష్ట సమాంతర ఈనెల వ్యాపనం అస్తాకార సమాంతర ఈనెల వ్యాపనం అంటే మనము మొక్కల్లోకి వెళ్ళినప్పుడు ఆకుల్లో చూసినప్పుడు రకరకాల ఒకదానికి ఒకదానికి భిన్నంగా ఉంటుంది ఇంకొక ఆకు ఇంకో చెట్టుకు భిన్నంగా ఉంటుంది ఒక కాయకి ఇంకొక కాయకి భిన్నంగా ఉంటుంది ఒక చెట్టుకు ఇంకో చెట్టు భిన్నంగా ఉంటుంది ఒక ఆకారానికి చెట్టు ఆకారాల్లో కూడా భిన్నంగా ఉంటుంది ఇలానే ఆకుల్లో కూడా అనేకమైనటువంటి భిన్నమైనటువంటి మన విషయాలని భిన్నమైనటువంటి మనం ఆకులు చూసినప్పుడు అనేటువంటి తేడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ఆకుల్లో పత్రాలు రకాలు పత్రాలు ఈ నెల వ్యాపనంలోనే మనం చూసాం మరి రకాలు ఏమేమి రకాలు ఏంటి అంటే పత్రాల స్వరూపాన్ని బట్టి రెండు రకాలుగా విభజించారు వాటి స్వరూపం సరళ పత్రాలు సంయుక్త మరి మనం పత్రాలు కూడా చూసినట్టయితే కొన్ని ఉత్తమ మెత్తగా ఉంటాయి కొన్ని గట్టిగా ఉంటాయి రాగి ఆకు మరి ఆకు వాటి చూసినట్టయితే గట్టిగా ఉంటాయి కొన్ని ఇంకొన్ని గట్టిగా ఉంటాయి అంటే కొన్ని పలసగా ఉంటాయి కొన్ని వాడిపోయినట్టు ఉంటాయి కొన్ని నిలబడ్డట్టు ఉంటాయి కొన్ని ఎండబెడితే గట్టిగా కూడా మనం కొన్ని ఆకులు తీసుకొని మనం వాటిని వేరే పుస్తకాలను ఎక్కడ పెట్టినట్టయితే కొద్ది రోజుల నుంచి అది ఎండిపోయిన తర్వాత చూస్తే అది చాలా గట్టిగా కూడా ఉంటుంది అంటే మనం అది ఆ వివిధ రకాలైనటువంటి సరళ పత్రాలు సంయుక్త పత్రాలు అని రెండు రకాలు అంటే ఇక్కడ రా చాలా రకాలైనటువంటి పత్రాల రకాలు మనం ఇక్కడ చూడవచ్చు కొన్ని ఫిగర్స్ని అంటే ఇక్కడ మందారు పాకు ఒక రకంగా ఉంది ఇంకో ఆకు ఒక రకంగా ఉంది మరి చ అలాగే కొన్ని తంగేడు ఆకులు లాంటివి ఒక రకంగా ఉంటాయి అంటే కొన్ని గుత్తులు గుత్తులుగా ఉంటాయి ఆకులు కొన్ని ఆకులు పెద్దగా ఉంటాయి కొన్ని చిన్న చిన్నగా ఉంటాయి చింత చెట్టు కనుక చూసినట్టయితే అదొక రకంగా ఉంటాయి అంటే ఇలా ఆకులు కొన్ని ఎక్కువగా ఉండి పెద్దగా ఉన్న ఆకుల్లో తక్కువ ఆకులు ఉంటాయి చిన్నగా ఉన్న ఆకుల్లో ఆకులు ఎక్కువ ఉంటాయి వేప చెట్టు కమ్మ తీసినట్టయితే వాటి ఆకులు కూడా పరిశీలించవచ్చు అంటే ఇక్కడ వివిధ రకాలైనటువంటి ఆకులు ఉండి వాటి వేప వేరుగా ఉంటాయి ఆకులు రంగు అదే రంగు అంటే అన్ని ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి కొన్ని కలర్ ఉంటాయి అయితే ఎక్కువగా ఈ ఆకులు వారి యొక్క ఆకారాలు కూడా వివిధ రకాలుగా ఉన్నాయనేది మనం గమనించవచ్చు సరళ పత్రాలు దీనిలో పత్రవంతరం చివర ఒకే పత్రదళం ఉంటుంది పత్రవంతరం వృంతం చివర ఒకే పత్రదళం ఉంటుంది వృంతం వద్ద గ్రేవ మొగ్గు ఉంటుంది ఇది సరళ పత్రాలు అంటే చివర ఒకే పత్రదళం ఉంటుందంట దాని చివర అదే పత్రదళం ఎలా దాన్ని గ్రేవ మొగ్గు ఉంటుంది అవిభక్తంగా లేదా ఉండే వి అవిభక్తంగా విభక్తంగా ఉండేవి కూడా కొన్ని ఉన్నాయి కొన్ని మొక్కలు అంటే ఇక్కడ మనం సరళ లో చూసినప్పుడు వీటిలో వృ పత్రవృందం చివర ఒకే పత్రదళం ఉంటుంది ఒక పత్రవృందం ఉంటే దాని నుంచి ఒకటే ఉంటుంది అయితే కొన్ని కొన్ని చాలా ఉంటాయి ఒకే కొమ్మలాగా దానికి అవతల ఇవతల పత్ర పత్రాలు ఉంటాయి అంటే ఇట్లా రకరకాలు ఉన్నటువంటి పత్రాలు మనం సంయుక్త పత్రాలు పత్రదళం పత్ర వృంతం చివరి వరకు అవిభక్తమై విభక్తమై అనేక పత్రాలను ఏర్పరిచినప్పుడు దాని సంయుక్త పత్రం అంటారు అంటే ఒక పత్రం బయలుదేరితే ఒకటే కాకుండా దానివైపు పత్ర దళం పత్ర వృంతం చివరి వరకు అది ఎంత పొడుగుందో అంతవరకు విభక్తమై అనేక పత్రాలను ఏర్పరిచింది సంయుక్త పత్రాలను పత్రవృందం వద్ద గ్రీవ మొగ్గలు అంటారు పత్రకాలు ఉండవు అంటే ఇక్కడ రక వివిధ రకాలుగా ఉంటాయి పిచ్చాకార సంయుక్త పత్రం హస్తాకార సంయుక్త పత్రం అని చెప్పి పత్ర విన్యాసం పత్ర విన్యాసం కాండంపై మరియు శాఖలపైన పత్రాలు అమరి ఉండే విధానాన్ని కాండం పైన శాఖలపైన పత్రాలు అమరి ఉండే విధానాన్ని పత్ర విన్యాసం అంటారు కనుపుల వద్ద ఏర్పడే పత్రాలను బట్టి కూడా కొంత విన్యాసం కనిపెడుతుంది అంటే ఇక్కడ కాండంపై మరియు శాఖలపై పత్రాలు వాటి విధానం ఉంటుంది అమెరే అమరే పద్ధతి అంటే ఏర్పాటయ్యాయి అసిస్టం దాన్ని మనం పత్ర విన్యాసం అని చెప్పి అంట అంటే ఒక్కొక్క మొక్కలో ఒక్కొక్క మొక్కలో ఆకులు వేర్వేరుగా పత్ర విన్యాసాన్ని చూపెడతాయి అన్నమాట కనుపుల వద్ద ఏర్పడే పత్రాలు కూడా ఉన్నాయి అట్లాగే విన్యాసాలు మూడు రకాలు ఏకాంతర లేదా సరిపిల్ల పత్ర విన్యాసం అభిముఖ పత్ర విన్యాసం వలయ లేదా వర్తులాకార లేదా సక్రియ పత్ర విన్యాసం అంటారు అంటే ఇక్కడ విన్యాసాలు మూడు రకాలు ఏ విన్యాసాలు పత్ర విన్యాసాలు ఏకాంతర లేదా సరిపిల్ల పత్ర విన్యాసం అభిముఖ పత్ర విన్యాసం వలయ లేదా వృత్తులాకార లేదా సక్రియ పత్ర విన్యాసం అని చెప్పి మూడు రకాలైనటువంటి విన్యాసాలు మనం ఏం చూడవచ్చు పత్ర రూపాంతరాలు మరి ఇవన్నీ మనం విన్యాసం గురించి చూసాం పత్ర పీఠం గురించి చూసాం పత్ర నిర్మాణం గురించి చూసాం ఈ నెల వ్యాపారం గురించి చూసాం మరి పత్ర రూపాంతరాలు పత్రం కూడా రూపాంతరాలు చెందుతుందా కాండ రూపాంతరాలు చూసాం మనం వేరు రూపాంతరాలు కూడా చూసాం మరి పత్ర రూపాంతరాలు పత్రం కూడా రూపాంతరం అంటే అది అలాగ ఉండకుండా వేరే రూపంలోకి మారుతుందా అంటే వేరు వేరు మొక్కలు వేరే రకాలుగా ఉన్నాయా అన్నప్పుడు పరిసరాలకు అనుగుణంగా ప్రత్యేక విధుల నిర్వహణకు పత్రం మొత్తాన్ని కానీ కొంత భాగాన్ని కానీ శాశ్వతమైన మార్పు చెందితే దాన్ని పత్ర రూపాంతరం అంటారు అంటే పరిసరాలకు అనుగు అనుగుణంగా ప్రత్యేక విధుల నిర్వహణకు కొన్ని పనులు చేయటం అన్న పత్రం మొత్తం కానీ ఒక్కోసారి కొంత భాగంగాని శాశ్వతంగా మార్పు చెంది ఉంటుంది ఆ మార్పు చెందే ఆ రకమైనటువంటి పత్రం ఏ పత్రాల్లో అయితే ఆ విధంగా దొరుకుతుందో ఆ పద్ధతిని ఆ మార్పు చెందేటటువంటి విధానాన్ని పత్ర రూపాంతరం అంటారు ఆ విధంగా రూపాంతరం చెందిన పత్రాలన్నింటిని కూడా పత్ర రూపాంతరాలు చెందాయని చెప్పి మనం ఇక్కడ చెప్పవచ్చు ఇలా చెందినటువంటి వాటిని మనం కొన్ని చూద్దాం నులి తీగలు కంటకాలు పొలుసాకులు ప్రభాసనం ప్రత్యుత్పత్తి పత్రాలు బోరు పత్రాలు మరి ఇలా కొన్ని రకాలు మనకి ఇలా చూపెట్టారు అంటే ఇక్కడ అంటే ఈడ పత్ర రూపాంతరం చెందేది మనకు మామూలుగా మనకు తెలిసినటువంటిది పత్ర రూపాంతరంలో మనకు తెలిసినటువంటిది ఉంది ఏంటి ఇప్పుడు ఎడారిలో పెరిగేటటువంటి కొన్ని బ్రహ్మజేవుడు నాగుజేవుడు అవి మనకి పత్రాలు పెద్దగా కనపడతాయి దాని మీద ముళ్ళుగా ఉంటాయి ఆకుపత్ర రంగులో ఉంటాయి ఫస్ట్ ఆకుల్లాగుండి అవి తర్వాత గట్టిగా ఉంటే దాని నిండా వాటర్ కూడా ఉంటుంది వాటర్ బాగా నిల్వ చేసుకుంటుంది ఆహారాన్ని వాటర్ని మరి అలాంటిగా కొన్ని అలాగా కొన్ని ఇట్లా మార్పు చెందినటువంటి పత్రాలు మనం చూద్దాం నులి తీగలు కంటకాలు పులుసాకులు అయితే ఒక్కొక్కటి కొన్ని బలహీనమైన కాండాలు ఉన్నటువంటి మొక్కల్లో పూర్తి పత్రం కానీ భాగాలు కానీ రూపాంతరం చెంది సన్నటి నులి తీగలుగా ఏర్పడతాయి నులి తీగలుగా మారిన పత్రభాగం పత్రపుచ్చాలు తప్ప మిగిలిన మొత్తం కూడా మారింది లాతిరన్స్ అడవి బఠానీ సంయుక్త పత్రంలో అగ్రపత్రగా అంటే పైసం బఠానీ అంటే వీటిలో ఆ విధంగా మారినటువంటి పత్రాంగం గ్లోరియసా సుపర్బ అదేవిధంగా పత్రవంతం ఫిలిం అంటే ఇలా మారినటువంటి భాగాలు మారు కంటకాలు ముళ్ళు పత్రాలు రూపాంతరం చెంది వాడిగా మొనదేలిన కంటకాల వల్ల ఏర్పడతాయి వాడిగా మొనదేలిన కంటకాలు అంటే ఇవి ఫస్ట్లో పత్రాలుగా ఉండి తర్వాత ఆ విధంగా మనకి ముళ్ళ వల్ల ఏర్పడతాయి ఇవి బాష్పోత్సేకాన్ని తగ్గించి ఎడారి మొక్కల్లో నీటి ఎద్దడిని తట్టుకోవడానికి ఉపయోగపడతాయి అంటే ఇది అవసరాన్ని బట్టి రూపాంతరం చెందుతుంది అంటే ఎడారిలో ఉన్న పరిస్థితులకు ఆ పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం వల్ల ఆ విధంగా ఆహారాన్ని నిల్వ ఉంచుకోవడం కోసం అవి ఆ విధంగా ఏర్పడ్డాయి అన్నమాట బాష్పోత్సేకాన్ని తగ్గిస్తాయి ఎడారి మొక్కలు వీటిని మనం నీటిని ఎద్దడి కోసం ఈ మొక్కలు మనం బాగా పెంచుకోవచ్చు అంటే వాడిగా మన దేని కంటకాలు వలె ఏర్పడతాయి అంటే ఇలా బ్రహ్మజేవుడు నాగజేవుడు లాంటివి కూడా మనం చెప్ప అంటే ఈ కంటకాలు ఎలా ఏర్పడక మూడు చూడండి రైట్ అయితే కంటకముగా మారిన భాగము మొక్క వేరు పూర్తి పత్రం ఇఫర్బియా ఆస్ఫరాగస్ అఫెన్షియా పత్రశీసం ఆగే యొక్క ఆలో అనేటటువంటి కొన్ని మొక్కల్లో మనం చూడాలి పత్రపుచ్చాలు కేషియా జిజిఫస్ పార్కిస్తోనియా పత్ర అంచు అంచు మారి రూపాంతరం ఆర్గ్యమోస్ గ్రేవప్ మొగ్గలోని మొదటి పత్రం సిట్రస్ అంటే ఇలా రకరకాల కొన్ని ఏ మొక్కల్లో ఇలా మారి పొలుసు ఆకులంట కొన్ని ఎడారి మొక్కల్లో భూగర్భ కాండంలో పత్రాలు క్షీణించి ఎండిపోతాయి పలసని పొర వంటి వర్ణరహితమైన నిర్మాణాలుగా ఏర్పడతాయి కొన్ని రోజుల తర్వాత అంటే కొన్ని ఎడారి మొక్కల్లోనే భూగర్భ కాండంలో పత్రాలు క్షీణించి ఎండిపోయి పలసని పరవంటి వంటి వర్ణరహితమైన నిర్మాణాలు ఏర్పడతాయి వీటినే మనం పులసాకులు అంటారు పులసాకుల్లాగా ఏర్పడింది అంటే ఇది కాజురైన్ జింజిబర్ ఆలియం అని చెప్పి మనం కొన్ని మొక్కలు ఇక్కడ చూడవచ్చు అన్నమాట అంటే ఇడ ఎడారి మొక్కల్లో భూగర్భ కాండంలోను అంటే భూమి లోపల కారణంలోను పత్రాలు క్షీణించి ఎండిపోయి పలసని పరవంటి వర్ణరహితమైన నిర్మాణాలు పులసాకుల్లాగా ఉంటాయి అంటే ప్రభాసం పత్రవంతము కానీ ద్వితీయ విన్యా విన్యాసాక్ష్యం కానీ బల్లపరుపుగా లేదా రెక్క వంటి ఆకుపచ్చని పత్రం వంటి నిర్మాణంగా మారి కిరణజన్య సమయోక్రియ జరిపితే దాన్ని ప్రభాసం అంటారు ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి అంటే పడ ప్రభాసం అనేటటువంటి డిఫినేషన్ని మనం గుర్తుంచుకోవాలి తర్వాత ఉదాహరణ అకేషియా మెలనో కైలాక్సాన్ ఆర్కిస్ సోనియా సీమసింతవి వీటిలో ఈ ప్రవాసం మనకు అనిపిస్తుంది ప్రత్యుత్పత్తి పత్రాలు కొన్ని పత్రాలు ప్రత్యుత్పత్తి నిర్వహిస్తున్నాయి అంటే కొన్ని తమ తమ బోలినటువంటి మొక్కల్ని తమ జాతిని తరాన్ని కొత్త తరాన్ని పత్రాల ద్వారానే మరి పుష్పాలతో కూడా పని లేకుండానే పత్రాల ద్వారానే ప్రత్యుత్పత్తి వ్యవస్థను చూపెడతాయి అది శాఖ ఉత్పత్తి ద్వారా అంటే కొన్ని మొక్కలు పత్రాలు పత్రోపస్థితి మొగ్గలను ఏర్పరుస్తాయి ఇవి శాఖ ఉత్పత్తిలో పాల్గొంటాయి పాల్గొని అవి ఆ భూమిని తాకినప్పుడు ఆకు ఆకు తాగానే దాని నుంచి వేర్లు వచ్చి అది సపరేట్గా ఇంకో మొక్కగా పెరుగుతుంది అది శాఖ ఉత్పత్తి అంటే అది బ్రయోఫిల్లం పత్రపు అంచుల్లోని గుంటల్లో అంటే పత్రపు అంచులు దానికి ఎప్పుడంటే మనకి అట్లా వంకులంకులుగా ఉంటాయి అంటే దాని అంచులు అంటారు పత్రపు అంచులు అంటారు అంటే గుండ్రగా ఏముండదు పత్రం అంటే మధ్య మధ్య సందులో మనకి కనపడతాయి అంటే ఆ అంచులు అంటారు వాటిని ఆ అంచుల్లో ఈ మొగ్గలు ఉంటాయి మొగ్గలు వచ్చే అవకాశం బిగోనియా పత్రోపరిస్థితి మొగ్గలు పత్రాలు గాయాల నుండి కూడా ఏర్పడతాయి అంటే ఇక్కడ మనకి ఆకు చెట్టును కూడా మనం దీంట్లో చూసాం బోన్ పత్రాలు ఇవి సాధారణంగా కీటకాహార మొక్కలు ఉంటాయి నత్రజని లోపం గల నేలల్లో పెరిగే మొక్కలను నత్రజని సంబంధిత పదార్థాల కోసం కీటకాలపై ఆధారపడుతుంటాయి ఇవి సాధారణ కీటకాహార మొక్కల్లోనే ఎక్కువ ఉంటాయి మనం కీటకార మొక్కలు చూసిన నత్రజని లోపం గల నేలల్లో పెరిగే మొక్కలు నత్రజని సంబంధిత పదార్థాల కోసం కీటకాలపై ఆధారపడడం అనేది జరుగుతుంది నెపంతిస్ ఉదాహరణ డ్రాసిరా ఇట్రిక్లేరియా డయోనియా నెపంతిస్ అస్సాం అడవుల్లో ఉండే కీటకాహార మొక్క అంటే ఇవి అస్సాం అడవుల్లో ఈ నెపంతిస్ అనే మొక్క అవి ఏ అడవుల్లో బాగా నివసిస్తాయి అస్సాం అదేవిధంగా మధ్యప్రదేశ్ లేదా తమిళనాడు కర్ణాటక ఏ అడవులన్నీ చిన్నప్పుడు మనం అస్సాం అడవులు అనేది గుర్తుపెట్టుకోవాలి దీనిలో పత్రవంత పీట భాగం రెక్క వంటి నిర్మాణం అన్నమాట అంటే ఇది నెపంతిస్ ఎక్కువ అస్సాం అడవుల్లో కనిపించే కీటకాహారి మొక్కలు ఏవి అని మనం అడిగినప్పుడు మనం ఈ నెపంతిస్ అనేది అని గుర్తుంచుకోవాలి వీటిని చూడండి ఒకసారి మొక్కలు చూసినట్టయితే ఈ నెపంతిస్ మొక్క ఏ విధంగా ఉంది తెలుస్తుంది తర్వాత పుష్పం పుష్పం అంటే తర్వాత మనం ఇప్పుడు ఆకు గురించి తెలుసుకున్నాం ఆకు గురించి తెలుసుకున్నప్పుడు పుష్పం అనేది ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఇక్కడ ఆకు ఎంత ప్రధానమైందో పుష్పం కూడా అంతే ప్రధానమైంది ఆకు ఆహారాన్ని ఇస్తుంది మొక్కకి భూమిలో కాండాలు భూమిలో ఉన్న వేర్లు ఏపుగా పెరగాలంటే ఆహారం కావాలి ఆకు ద్వారా తయారైనటువంటి ఆహారం కాండం దాకెళ్తుంది కాండం ద్వారా వేర్ల ద్వారా అంటే భూమిలో ఉన్నటువంటి వేర్ల ద్వారా వచ్చినటువంటి ఖనిజ లవణాలని తీసుకొని కాండం మళ్ళీ తిరిగి ఆహారం ఆకుల తయారైనటువంటి ఆహారాన్ని వేర్లకి మొక్కలకి అదే కాము లోపల కాండాలకి శాఖలకి పత్రాలకి అన్నింటి పుష్పాలకు అందిస్తుంది ఈ ఆకు అంటే ఈ ఆకు ఎంత ప్రధానమైందో తెలుస్తుంది కానీ పుష్పం పుష్పం కూడా ప్రధానమైంది ఎందుకు అంటే ఒక చెట్టు తర్వాత తరాన్ని అందియాలంటే అంటే ఇక్కడ మన శాఖీయ పద్ధతిలోనూ వేరే అలైంగిక పద్ధతిలో కొన్ని ప్రత్యుత్పత్తి వ్యవస్థ నడిచిన ఇక్కడ పుష్పం ఏడ పుష్పమే మనకి రాబోయే తరాలని రాబోయే మొక్కల్ని వల్దీకరణం పరా సంపర్కం ద్వారా పువ్వులో అనేకమైనటువంటి భాగాలు పురుష స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాల ద్వారా మరి మనకి ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థను అందించేటటువంటి భాగం ఉందో దాన్ని మనం పుష్పం అంట ఇక పుష్పం విషయానికి వచ్చినప్పుడు పుష్పాలు చాలా చెట్లను మన పరిశీలిస్తే చిన్న చెట్లని పెద్ద చెట్లని పరిశీలిస్తే పుష్పాలు ఒక్కొక్క చెట్టులో ఒక్కో పుష్పం ఒక్కో రకంగా ఉంటాయి ఒక్కొక్క పుష్పం ఒక్కో రంగులో ఉంటాయి ఒక్కో పుష్పం ఒక్కొక్క ఆకారంలో ఉంటాయి మరి ఇవన్నీ కూడా మనం పుష్పాలు ఎలా ఉన్నాయో ఏందో ఒకసారి చూద్దాం అసలు పుష్పం అంటే ఏమిటి అంటే ఇక్కడ మనకి ఆకు ఒక కాండం పైన ఒక శాఖల్లో మనకి పుష్పం గమనిస్తాను అంటే పుష్పం ఉన్నత మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి జరగడానికి ఉపయోగపడే మొక్క యొక్క భాగం అంటే లైంగిక ప్రత్యుత్పత్తి జరిగేటటువంటిది పుష్పం మరి పుష్పం అమెరికని కూడా చూద్దాం పుష్పంలో ఏమేమి భాగాలు ఉన్నాయి ఆవృతబీజ పుష్పంలో పుష్ప వృంతం ఉంటుంది ఒక పువ్వు ఒక శాఖ ఎలా టచ్ అయ్యిందో చూసినప్పుడు దానికి పుష్పంలో పుష్ప వృంతం అడుగు భాగాన ఉండేటటువంటి భాగాన్ని పుష్ప వృంతం అంటారు దీన్ని టోరస్ అని కూడా అంటారు అంటే పుష్పాసనం అంటారు దాన్ని అంటే పువ్వు ఎక్కడైతే కాండంకి నిలబడుతుందో ఎక్కడైతే దానికి దానికి టచ్ అయ్యిందో మరి ఆ భాగం కింద భాగాన్ని కొమ్మకి దానికి మధ్యలో ఉన్న భాగాన్ని మనం పుష్పాసనం అని చెప్పి అంటాం పుష్పాసనం మీద కణుపులు కణుపు మాధ్యమాలు కుదించబడి ప్రతి కణుపు వద్ద రూపాంతరం చెంది వలయాలుగా అమరిన పత్రాలు ఉంటాయి ఆ పత్రాల మధ్య ఆ ఆకుల ఆ వలయాల మధ్యలో నుంచే అమరిన పత్రాలు వీటినే పుష్పపత్రాలు అంటారు ఇవి కూడా పత్రాలనిపిస్తాయి లాగానే కానీ వీటినే మనం పుష్పపత్రాలు అని చెప్పి అంటాం వాటినే పుష్పాలు అంటాం మీకు పుష్పాల గురించి మనం ఇంతకుముందు కూడా చూసాం ఏంటి పుష్పాలులో ఏమేం భాగాలు ఉన్నాయి ముఖ్యంగా నాలుగు భాగాలు ఉన్నాయి రక్ష పత్రాలు ఆకర్షణ పత్రాలు కేసరావాలి అండకోశం దారు పుష్పం చూసినట్టయితే మెయిన్ నాలుగు భాగాలు ఉన్నాయి ఆకుపచ్చగా కనిపించే కింద భాగంలో పుష్పవంతం పైన కింద భాగంలో అవి రక్షక పత్రం కలర్గా కనిపించేటటువంటి మంది అవి అవి ఏంటంటే ఆకర్షణ పత్రాలు వివిధ పుష్పాల్లో వివిధ రంగుల్లో కూడా కనిపిస్తాయి తర్వాత తెల్లగా ఉండి చుట్టూ ఆకర్షణ పత్రాలకి అంటుకొని కొన్ని ఉన్నటువంటి కొంతమేరకు అంటుకున్న తర్వాత విడిగా ఉన్నటువంటి కొన్ని భాగాలు ఉన్నాయి వాటిని మనం కేసరాలు ఉంటాయి అవి మనకి బొమ్మలో చూసినప్పుడు ఐదు ఉన్నాయి వాటి మధ్యలో నుంచి ఒకటి వచ్చినటువంటిది గ్రీన్గా అది మనం దాన్ని మనం అండ కోశం అంటారు కింద అండాలుండి మధ్యలో కేలం అండాశయం కేలం కేలాగ్రమిగా ఉంటాయి అంటే మొత్తం మీద ఈ మనం పుష్పంలోని ముఖ్యమైన భాగాలు ఏమిటంటే నాలుగే అది రక్ష రెండవది ఆకర్షణ పత్ర రావాలి మూడవది కేసరావాలి నాలుగవది అండకోశం ఇవి నాలుగు మెయిన్ భాగాలు అంటే ఫస్ట్ రక్ష పత్రావాలని ఎందుకంటున్నారంటే ఇది మొగ్గ మొగ్గగా ఉన్నప్పుడు పుష్పం మొగ్గగా ఉన్నప్పుడు రక్షిస్తుంది ఇది మొత్తం దీని దీని చెందనే ఉంటుంది లోపల బ అంటే బాగా లోపల ఉన్న అన్నప్పుడు అది దాని నుంచి బయటికి తర్వాత ఆకర్షణ పత్రాలు వస్తుంది ఆకర్షణ పత్రాలను మనం ఎందుకు ఆకర్షణ పత్రాలు అంటే ఇది మొక్కలో ఆకర్షించడానికి వివిధ రంగుల్లో ఉంటాయి కీటకాలని పరాసంపర్కం జరగటానికి అనుకూలంగా కీటకాలని అవి ఆకర్షించటానికి అనుకూలం అలాగే మరి కేసరావులు కూడా ఉన్నాయి అంటే ఇప్పుడు మనం ఒక్కో దాని గురించి చూద్దాం పుష్పగుచ్చ పుచ్చం వైపు భాగాన్ని పూర్వాంతర భాగం అని పుష్పం ప్రధానాక్ష భాగాన్ని పరాంత భాగం అంటారు అంటే ఇటువైపు ఉన్న భాగాన్ని పూర్వాంతం పైకున్నటువంటిది పరాంత భాగం అని చెప్పి అంటున్నాం పుష్పాలు పుష్పపుష్పాలు పుష్పపుచ్చాలు అనే ప్రత్యేకమైన గ్రీవాల్లో ఏర్పడతాయి గ్రీవాల్లో ఏర్పడతాయి పుష్పాలు అంటే వాటి యొక్క చిన్న చిన్న గ్రీవాలు లాంటివి ఉంటాయి పుష్పాలు ఉంటే పుచ్చాలు ఉంటే పుచ్చ సహితమని లేకపోతే పుచ్చ రైత పుష్పాలని కూడా అంటారు అన్నిటికీ కొన్నిటికి పుచ్చాలు ఉంటాయి అవి పుచ్చాలు ఉన్న దగ్గరే పువ్వు పువ్వు ఆడ ఆరంభం అవుతుంది అనేది గుర్తుంచుకోవాలి కొన్ని లేనటువంటి వాటిని పుచ్చే రైత పుష్పాలని కూడా అంటున్నా సంపూర్ణ పుష్పం అంటారే అంటే ఏంటి సంపూర్ణ పుష్పం అంటే రెండు పరిపత్ర వలయాలైనటువంటి కేసరావళి అండకోశాలను కలిగి ఉన్న పుష్పాన్ని సంపూర్ణ పుష్పం అంటారు అంటే కేశరావళి అండకోశాలు రెండు ఒక దాంట్లోనే ఉంటుంది సంపూర్ణ పుష్పాలు అని చెప్పి అంటారు అంటే ఇక్కడ కేసరావళి అండకోశం రక్ష పత్రాలు ఆకర్షణ పత్రాలు దాంట్లో ఈ రెండు అంటే ఇవి కలిసి ఉన్నటువంటి రెండు కలిసి కలిగి ఉన్నటువంటి వాటిని సంపూర్ణ పుష్పం అంటాం దీనిలో ద్విలింగ పుష్పము ఏకలింగ పుష్పము పురుష పుష్పాలు స్త్రీ పుష్పాలు అంటారు వీటిలో ద్విలింగ పుష్పం ఏకలింగ పుష్పం పురుష పుష్పాలు స్త్రీ పుష్పాలు ఉంటాయి అంటే దీనిలో ద్విలింగ పుష్పము అంటే పురుష స్త్రీ ఉండే కొన్ని ఏకలింగ పుష్పాలు అంటే ఒకే మొక్కలో పుష్పాలు స్త్రీ పుష్పాలు అని కూడా ఉంటాయి అంటే రెండు ఉంటాయి ఒకే మొక్కలు అంటే ఒకే మొక్కలు ఒకే పువ్వులో రెండు అవయాలు ఉంటాయి దీలింగ పుష్పాలంటే అంటే కేసరావళి అండకోశాలు ఉంటాయి అదే ఒకే పుష్పంలో ఉండకుండా ఒకే మొక్కలో ఏకలింగ పుష్పాలు అంటే పురుష పుష్పాలని స్త్రీ పుష్పాలని రెండు వేరువేరుగా ఉంటాయి వాటిని మనం ద్విలింగ ఏకలింగ పుష్పాలు అంటాం ఇక్కడ పుష్పాసనం మీద అండకోశ స్థానం పుష్పాసనం మీద పుష్పాసనం కుంభాకారంగా లేదా శంకు ఆకారంలో ఉండి దీని అగ్రభాగంలో అండకోశం అమెరి ఉంటుంది ఇంతకుముందు మన బొమ్మలో చూసినప్పుడు చూసినట్టయితే దీని అండకోశం కింద ఉన్నటువంటి కింద అండకోశం ఎలా అమరి ఉందో చూడండి అంటే ఈ విధంగా అండకోశం మనకి అమరి ఉండుతుంది అన్నమాట అంటే పుష్పాసనం కుంభాకారంగా లేదా శంకు ఆకారంలో ఉండి దీని అగ్రభాగం అండకోశం అమరి ఉంటుంది అండకోశం అమరి ఉంటుంది పర్యాండకోశ పుష్పం అంటే పుష్పాసనం పుటాకారంలో కానీ పల్లెపు ఆకారంలో కానీ అమరి ఉండి దాని మధ్యలో అండకోశం అమరి ఉంటుంది అన్నమాట ఇది ఒక రకమైనటువంటిది అండకోశోపరిక పుష్పం అంటే ఇడ ఈ రకం పుష్పంలో పుష్పాసనం లోతైన గిన్నెలో ఉండి దానిలో అండకోశం అమరి ఉంటాం పుష్పాసన కుడ్యం అంటారు అండకోశ కుడ్యం సంయుక్తంగా అమరు ఉంటాయి అంటే ఇడ పుష్పాసనం కూడా రెండు రకాలుగా ఉండి అమరి పుష్పము నిశిత వర్ణన అంటే ఆవృత బీజాల పుష్పాల స్వరూపాల్లో అనేక వైవిధ్యాలు మనం గమనిస్తాం వీటిలో పరిప్రత్తం పరిపత్రం పరిపత్ర రహితం పరిపత్ర యుతం అని చెప్పి భాగాలుగా ఉంటాయి పుష్ప రచన పుష్పం మొగ్గదశలో అందులోని పరిపత్ర భాగాలు అమరి ఉండే విధానాన్ని పుష్పరచన అంటారు అంటే పుష్పం మొగ్గదశలో ఉన్నప్పుడు పరిపత్ర భాగాలు ఏ విధంగా అమరి ఉన్నాయి ఆ అమరి ఉండేటటువంటి సిస్టమ్ ఒక్కొక్క పువ్వులో ఒక్కొక్క రకంగా ఉన్నాయి అంటే ఆ విధమైనటువంటి రచన ఆ విధమైనటువంటి ఆ విధంగా అమరి ఉండేటటువంటి పద్ధతిని దాన్ని ఏమంటున్నారంటే రచన అని చెప్పి అంటారు అంటే కవాటయుత పుష్పరచన మెల్లికలు తిరిగిన పుష్పరచన ఆరోహణ చిక్కిన పుష్పరచన అవరోహణ చెక్కి పుష్పరచన మరి ఇట్లా ఐదు రకాలు క్వీస్ కన్షియల్ అంట చూడండి ఒకసారి బొమ్మలో రకరకాలుగా ఉన్నాయి అంటే ఇక్కడ బొమ్మలు చూసినప్పుడు పుష్ప రసనలు చాలా రకాలు ఒక్కో పుష్పంలో ఒక్కో రకంగా ఉన్నాయి ఇది తర్వాత కేసరాలు ఎలా ఉన్నాయి కేసరాలు మనం ఇక్కడ పురుష పుష్ పురుష భాగం అన్న పురుష బీజాలను ఉత్పత్తి చేసే భాగం కేసరాలు అంటే కేసరాలు పడవల్లో కూడా కొన్ని తేడాలు ఉన్నాయి కొన్ని పుష్పాల్లో కేసరాల పడవలో తేడా ఉంది దీన్ని బట్టి రెండు రకాలుగా చేశారు ద్విదీర్ఘ కేశరావళి చతుర్ది దీర్ఘ కేశరావళి అంటే ఇక్కడ రెండు రకాలైనటువంటి కేసరావాలి పద్ధతులు రెండు రకాలు ఉండటం వల్ల ఈ విధంగా విభజించారు అండన్యాసం అండాశయంలో అండాలు అమరి ఉండే విధానాన్ని అండన్యాసం అంటారు అండాశయంలో అండాలు అమరి ఉండే స్థానాన్ని అండన్యాస స్థానం అన్నారు అంటే అండాలు కూడా వాటి అమెరికాలో కూడా తేడా ఉంటుంది ఎలా అమరి ఉన్నాయి లోపల ఉండేటటువంటి విధానం మనం ఒక సైడ్లో చూసినట్టయితే కొన్ని అండాలను పరిశీలించినట్టయితే మనం తెలుస్తే అండాలు ఎలా అమరి ఉండే విధానం దాన్ని ఆ విధానాన్ని మనం ఏదైనా అండన్యాసం అంటాం ఆ స్థానాన్ని అండన్యాస స్థానం అని చెప్పాను వీటిలో ఉపాంత అండన్యాసం కుడ్డి అండన్యాసం అక్షయ లేదా స్తంభ అండన్యాసం స్వేచ్ఛ కేంద్ర అండన్యాసం పేట అండన్యాసం ఉపరితల అండన్యాసం మరి ఇన్ని రకాలు మనం చూస్తున్నాం వీటిలో ఉపాంత అండన్యాసం కుడ్డి అండన్యాసం అక్షయ లేదా స్తంభ అండన్యాసం స్వేచ్ఛ కేంద్ర అండన్యాసం పేట అండన్యాసం ఉపరితల అండన్యాసాలు అని మనం చూస్తాం తర్వాత ది కీలం అంటే ఈడ కేసరాల్లో ముఖ్యంగా మరి భాగాలు చూసాం కేసరాల్లో కేసర దండం అని ఆ దండం పైన పుప్పొడి డ్రైన్లు ఉంటాయి తర్వాత అండం చూసినప్పుడు అండాశయం అండకోశం మొత్తం అండకోశం ఉంటే దాంట్లో అండాశయం కీలం కీలాగ్రహం అని చెప్పి మూడు భాగాలు ఉంటాయి కీలం ఇది అండకోశంలో అండాశయం కీలాగ్రహాల మధ్యన పొడవుగా ఉండి సాగిన భాగం అంటే కింద అండ అండ అండకోశం అండకోశం మొత్తం మూడు భాగాలు అయితే ఆ అండకోశంలో కింద ఉండే అండాలు అండాశయం అంటారు అండాశయం నుంచి పైకి పొడవుగా సన్నగా పొడవుగా సాగిన భాగం ఉంటుంది దాన్ని మనం కీలం అంటాం కీలం పైన ఉండేటటువంటిది కీలాగ్రహం అంటారు అంటే ఇక్కడ కీలాగ్రహం గురించి కూడా తర్వాత చూద్దాం కీలాలు కూడా ఎలా ఉంటాయి అగ్రకీలం అండకోశ పీటకీలం పార్శ్వ కీలం ఒక్కొక్క మొక్కల్లో కీలాలు కూడా వివిధ రకాలుగా ఉంటాయి అంటే అగ్రకీలం అని అండకోశ కీల పేటకీలం పార్శ్వీలం అని చెప్పి ఇట్లా రకాలు కూడా ఉంటాయి ఇలా మనం కొన్ని చూసినట్లయితే ఇట ఈ మొక్కలో ఈ పువ్వులో చూసినట్టు ఇలా అండకోశ కీలం అంటే కీలం ఎలా ఉందో చూడండి పొడువుగా కీలాగ్రం కీలాగ్రం అంటే పైభాగం అంటే మన పైభాగం పైన చూడండి స్టిగ్మా పైనటువంటి భాగాన్ని మనం కీలాగ్రహం అది ఎలా ఉందంటే కీలం పొడువుగా పోయిన తర్వాత ఆ పొడువుగా పోయిన తర్వాత ఉన్నటువంటి భాగం కొంచెం డిఫరెంట్గా ఉంది ఎలా ఉంది ఈడ ఇది కీలములో అగ్రభాగం ఇది పరాగ ప సంపర్క సమయంలో పరాగ రేణువులను స్వీకరిస్తుంది ఈడ జిగురు పదార్థం లాంటిది ఉంటుంది దీనిపైన ఇది ఉత్పత్తి చేయు చక్కెరలు జిగురు వంటి పదార్థాల సహాయంతో పరాగ రేణువులు కీలాగ్రం మీద మాలకెత్తుతాయి వాళ్ళ అతుక్కుంటాయి అతుక్కొని మొలకెత్తుతాయి అక్కడే అంటే ఇక్కడ కీలాగ్రం మీద వేర్వేరు రకాలకు కూడా అతుక్కుంటాయి ఎలా జారుతాయి అన్నప్పుడు అంటే కేసరాల్లో ఉన్నటువంటి పుప్పొడి రేణువులు కే కీలాగ్రహం చేరేటటువంటి పద్ధతులు వివిధ రకాలుగా ఉన్నాయి అంటే ఒకటి కీటకాల ద్వారా కానీ గాలి ద్వారా కానీ లేకపోతే పరపరా సంపర్కం కానీ ఆత్మపరా సంపర్కం ద్వారా కూడా ఇవి వివిధ రకాలకు కూడా ఈ కేలాగ్రహం అంటే దాని మీద జిగురు లాంటి పదార్థాలు చెక్క లాంటి పదార్థాల మీద ఇవి రావచ్చు ఈ పరాగడైన వచ్చి ఇవి మొలకెత్తుతాయి కూడా కీలము కేలాగ్రహం అండకోశ పేట కేలం అంటే అండాశయ అంటారు కిందది తిగ్మ అంటే తర్వాత అది కీలం కీలాగ్రహం కీలం కిందది అంటే ఇక్కడ మనం పుష్ప విన్యాసం పుష్ప విన్యాస వృంతం పుష్పాల అమెరికన్ పుష్ప విన్యాసం అంటాం పుష్పాలను నిర్ణీత క్రమంలో ఏర్పరిచే మార్పు చెందిన ప్ర కాండాన్ని పుష్ప విన్యాస అక్షం లేదా పుష్ప విన్యాస వృంతం అని చెప్పంట అంటే ఇక్కడ పుష్పాలను నిర్ణీత క్రమంలో ఏర్పరిచే మార్పు చెందిన ప్రకాండాన్ని ఆ విధంగా అంట ప్రత్యేక పుష్ప విన్యాసాలు పుష్ప విన్యాసాల్లో రూపాంతరాల వల్ల పుష్పాల అమెరికా వికసించే పద్ధతులు వేరుగా ఉంటాయి ప్రత్యేక పుష్ప విన్యాసాలు అంటే ఒక్కొక్క ఆకులు ఒక్కొక్క పువ్వుల్లో ఒక్కొక్క మొక్కలోని ఒక్కొక్క పువ్వుల్లో ప్రత్యేకమైనటువంటి పుష్ప విన్యాసాలు మనం చూడవచ్చు అంటే వీటి అమెరికా వికసించే పద్ధతులు ఇవన్నీ వేరువేరుగా ఉన్నట్టు మనం గమనించవచ్చు వీటిలో వర్టి చెల్లాస్టర్ సయాతియం ఐఫర్తోడియం అని చెప్పి ఇక్కడ మనం చూస్తున్నాం అంటే ఇక్కడ మనం మొక్కలో అంటే ఈ పుష్పాల్లో మనం చూసినటువంటి వాటిలో వివిధ రకాల్లో చూసినటువంటి వాటిలో చాలా రకాలుగా మనం గమనించాం గమనించినటువంటి వాటిలో ఏం తెలుస్తుంది ఏం చూసాం మనం దాంట్లో పుప్పొడి రేణువులు కీలాగ్రాన్ని చేరటం కీలాగ్రహం చేరిన తర్వాత మరి ఏం జరుగుతుంది అక్కడ కీలాగ్రాన్ని చేరిన తర్వాత అక్కడ మొలకెత్తుతాయని చెప్పాం మనం ఇక్కడ మొలకెత్తడం ఏంటి మొలకెత్తడం అంటే ఇక్కడ పుప్పొడి రేణువులు కీలాగ్రహం చేరి పరాగనాళాన్ని ఏర్పరచుకుంటుంది ఆడ కీలంలో గుంట పరాగనాళాన్ని ఏర్పరచుకొని ఆ పరాగనాళం కింద దాకా అండాశయమై ప్రయాణించి అండాలతోటి ఐక్యం జరుగుతుంది ఆ విధంగా జరగటాన్ని మనం ఇక్కడ పరాగ సంపర్కం అన్నాం ఎక్కడ అండాలతో అంటే స్త్రీ బీజ అది స్త్రీ అండకోశంలో ఉన్నటువంటి స్త్రీబీజ బీజ కణాలు ఉత్పత్తి కావటం పురుష బీజ కణాలు ఇవి రెండు కలిసి పోవటం అంటే ఫస్ట్ ఎప్పుడైతే పరాగరేణువులు రేణువులు కీలాగ్రాన్ని చేరటం అన్నమాట పరాగ సంపర్కం అయితే పరాగ సంపర్కంలో కూడా రెండు రకాలు ఆత్మపరాగ పరాగ సంపర్కం పరపరాగ్రమం ఒక ఒక పువ్వులో అదే పువ్వులో ఉన్నటువంటి పరాగ రేణువులు అదే పువ్వులో ఉన్నటువంటి కేలాగ్రహం అంట కేరాగ్రాన్ని జారితే అది ఆత్మపరా సంపర్కం అదే రకమైనటువంటి వేరే రకమైన అదే రకమైనటువంటి వేరే మొక్కలోని పుప్పొడి రేణువులు ఈ మొక్కలో కీలాగ్రహాన్ని జారటాన్ని పరపరా సంపర్కం అంటారు ఈడ పరాగ సంపర్కం జరిగిన తర్వాత ఇక్కడ మొలకెత్తడం అన్న ఇందాక మొలకెత్తడం అంటే ఏంటంటే అది అది పరాగరేణువులు మొలకెత్తుతూ పరాగణాన్ని ఏర్పాటు చేసుకొని ఈ ఇక్కడ పరా అంటే ఇక్కడ పురుష బీజ కణాలు అండంలో జరిగినటువంటి మార్పుల వల్ల స్త్రీ బీజ కణాలు రెండు అండాశయంలో ఐక్యమైపోద్ది దీన్ని మనం ఫలదీకరణం అని చెప్పి అంటున్నారు అంటే ఫలదీకరణం అని కూడా మనం ఇక్కడ తెలిసిపోయింది ఆ తర్వాత ఫలదీకరణం జరిగిన కొంతకాలానికి అవి అండాలన్నీ కూడా విత్తనాలుగా కూడా మార్పొచ్చు అంటే ఇక్కడ మనం రకరకాల పుష్పాలను పరిశీలించినప్పుడు మనం రకరకాలుగా పరాసంపర్కం కానీ ఫలదీకరణం కానీ మొక్కల్లో వేర్వేరుగా జరుగుతుంది అంటే ఇక్కడ పుష్పం ఏడ మనకి ఒక విషయం తెలిసింది ఏం తెలిసింది ఏం తెలిసింది మనకి పుష్పం చేసినటువంటిది అంటే ఇక్కడ విత్తనం మొలకెత్తి విత్తనాలు తయారు చేసుకొని తిరిగి మళ్ళీ తమ జాతిని ఉత్పత్తి చేసేటటువంటి పని కూడా చేస్తుంది అన్నమాట అంటే ఇక్కడ మనం ఇది కూడా పుష్పము పత్రము మనం పత్రంలో కూడా వివిధ రకాలైనటువంటి విషయాలు కూడా చూసాం వివిధ రకాల పత్రాలను చూసాం పత్రాల్లో కూడా నిర్మాణం కూడా వివిధ రకాల నిర్మాణం ఉంది విన్యాసాలు కూడా వివిధ రకాలుగా ఉంది పత్ర వంతాలు కూడా వేర్వేరుగా ఉన్నాయి పత్రాల్లో కూడా రూపాంతరం ఎలా చెందిందో కూడా చూసాం మరి రూపాంతరాల్లో కూడా మరి రకరకాల రూపాంతరాలు చెందిని అంటే అడారులో ఉన్నటువంటి ఆకుల రూపాంతరాలను కూడా పరిశీలించాం మరి అదేవిధంగా ఇక పుష్పం విషయానికి వచ్చినప్పుడు పుష్పం కూడా పుష్పవంతం పుష్పాసనం వీటి గురించి కూడా మనం అన్నీ కూడా ఒకసారి తెలుసుకున్నాం అయితే ఇప్పుడు ఈ రెండింటి మీద కూడా మనకు కొన్ని ప్రశ్నలు మనం సంధించవచ్చు ఇవి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం ఇక్కడ చూసినట్టయితే ఒక్కో ప్రశ్న మనం చూసినట్టయితే ఆహారాన్ని నీటిని నిల్వ చేసే పత్రాలు అంటే పత్రాల్లో పత్రాల్లో ఆహారాన్ని నీటిని నిల్వ చేసే ఉన్నాయి అంటే మనం చాలా చెప్పవచ్చు కాకపోతే మనకి అడిగిన ఆన్సర్లను బట్టి చెప్పాలి అలివేరా బ్రయోఫిల్లం నెఫంతి సైడ్రెల్ల అలివేరా అలోవేరా అంటే ఈడ మనం ఇంకా ఇలాగ నాగజముడని ఇంకా మనం చాలా చూస్తున్నాం బ్రహ్మజీవుడి అని ఆ ఎడారిలో ఉండే మొక్కలన్నీ కూడా నీటి నిల్వ ఎక్కువ చేస్తాయని తర్వాత ఇంకోటి వేరు వేరుశెనగలో ఉండే మొక్కలు ఈ రకానికి చెందినవి ఏ రకానికి చెందినవి అంటే వేరుశెనగలో ఉండే మొగ్గలు అంటే బీజదళాలు వేరు మొగ్గలు మరి కాండ మొగ్గలు అంటే ఇక్కడ బీజదళాలకు చెందినటువంటిది తర్వాత అజాడి రక్త ఇండిక ఇంతకుముందు చెప్పా శాస్త్రీయ నామాలు ప్రతి మొక్కకి ఒక శాస్త్రీయ నామం శాస్త్రీయ నామాలు కూడా మనకి చాలా మనకి అడిగే ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది చాలా వాటిని మనం మా వాటి ప్రొనౌన్సియేషన్ని వాటిని మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది అదాడి రక్త ఇండికా అంటే ఇది వేప చెట్టు ఈ వేప చెట్టు పత్రాలు మరి ఎలా ఉన్నాయి సరళ పత్రాల పిచ్చాకార పత్రాల సంయుక్త పత్రాల ఏది కాదు హస్తాకార అంటే ఇక్కడ పిచ్చాకార పత్రాలు ట్యూరాంట అంటే వీటిని కూడా మనం నాలుగైదు రకాల మొక్కల్ని మన అడిగే అవకాశం ఉంది మూత్రపిండాకార పత్రాలు గల మొక్క అంటే అవి ఏమిటో మనం చూడాలి అంటే వీటిలో హైడ్రోకటైల్ వల్గారిస్ అనే మొక్క మూత్రపిండాకారం అలాగే నెపంతిస్ ఏ అడవుల్లో ఎక్కువగా లభంతిస్తుంది మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక అంటే మీకు ఇంత అస్సాం అడవుల్లో ఈ నెపంతిస్ అనే కీటకాహారి మొక్క బాగా లభిస్తుంది అలాగే మరి అరటిలో పుష్ప విన్యాసం అది ఐఫాన్తోడియం అనేటటువంటిది కూడా గుర్తుంచుకోవాలి అలాగే నీరుల్లో పత్ర సౌష్టవం సర్పిలాకార పత్ర సౌష్టవం ఉంటుంది నీరుల్లి అనేటటువంటి దాంట్లో ఇది వేర్లు అంటే కాండాలుగా మారేటటువంటిది అలాగే గడ్డి జాతి పుష్పాల్లో పరిపత్ర అని ఏమంటారు అంటే ఇది లాడిక్యూల్స్ అని చెప్పి గుర్తుంచుకోవాల్సిన అవసరం అలాగే ఇంకా కీలము ఏ పుష్పభాగాన్ని చెందింది కీలం అంటే మనం ఇక్కడ కీలం అంటే మొత్తం పుష్ప భాగాలు ఉన్నాయి ఆకర్షణ పత్రాలి రక్ష పత్రాలి అలాగే కేసరావళి అండకోశం ఈ నాలుగు మనం పరిశీలించినప్పుడు ఎక్కడ కనిపించింది మన కీలం ఏ అంటే మరి ఆకర్షణ పత్రాల బి రక్ష పత్రాల సి కేసరావాలా లేక అండకోశం దేంట్లో కనిపించింది కీలం అండకోశంలో భాగాలు ఏం చెప్పాం అండాశయం కీలం కీలాగ్రాన్ అంటే మనకి ఇప్పుడు ఎక్కడ లభించింది అండకోశంలో లభించింది అది మనం గుర్తుంచుకోవాలి తర్వాత పొలుసులు వంటి నిర్మాణాలు ఏర్పడిన మొక్క పేరు ఆలియం అంటే పొలుసులు పులుసులు వంటి నిర్మాణాలు ఏర్పడినటువంటి మొక్క ఆలియం అనమాట దీన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి పుష్ప విన్యాసం కలిగిన మొక్క ఏది డాలికస్ అంటే ఇట్లా మనం నాలుగైదు ఆన్సర్లు ఇచ్చినప్పుడు వాటిని మనం ఏదనేది మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ మొక్కలు ఎన్ని రకాలు ఎన్ని రకాలు నాలుగు రకాలు నా మన పుష్పములు ఎన్ని రకాలు భాగాలు అంటే నాలుగు భాగాలు పత్రం ఎన్ని రకాలు మరి ఇట్లా సంయుక్త పత్రాలు సరళ పత్రాలు ఇట్లా మనం రకరకాలుగా భాగాలుగా మనకి కనిపిస్తుంది ఏనెల వేపనం కూడా ఎన్ని రకాలు అంటే ఇక్కడ రకరకాలుగా మనకి జాలాకారి ఈనెల వేపనం దేంట్లో లభ్య కనపడుతుంది ఇప్పుడు రాగి ఆకులో ఏ ఈనెల వేపనం కనిపిస్తుంది అంటే ఇట్లా మనం ఈనెల వేపనం మీద కానీ శాస్త్రీయ నామాలు అంటే మొక్కల యొక్క శాస్త్రీయ నామాల మీద కానీ మరి వీటన్నిటి మీద ఎక్కువగా వాటినీరు మన వృక్షశాస్త్రంలో శాస్త్రంలో బాగా ఈ శాస్త్రీయ నామాలు బాగా కన్ఫ్యూజ్గా ఉంటుంది కావాగా వీటిని గుర్తుంచుకోవడం కూడా కొద్దిగా కష్టంగా అనిపించిన మరి మనం వీటిని అన్నీ కూడా బాగా పర్ఫెక్ట్గా తెలుసుంటే మనం వరైజటైవ ఉంది అది శాస్త్రీయ నామం మరి అజాడి రక్త ఇండికా అది వ్యాపక శాస్త్రీయ నామం ఇట్లా మన అన్ని తెలుసుకొని ఉంటే మాత్రం ఈజీగా మనం ఆన్సర్స్ రాయడానికి అవకాశం ఉంది సరే ఓకే మళ్ళీ తర్వాత క్లాసులో కలుద్దాం